గోరు తప్పిపోతాను, ఎవడన్నా తీసుకుపోతాడు గోరు, గోరు తప్పిపోతాను అవి గోరు బాగా తెలుస్తాను, మాయ తెలిస్తే మాయ తెలుస్తాను గొర్రెల గొర్రెచ్చి కేసీఆర్ ఇంకా కట్టం పెట్టినట్టు అయింది కదా, ఎక్కడ పూలు తగ్గుతున్నాయో సూదేయాలి వచ్చి గుర్రాన్ని పోతాను గుర్ర రోగాలు వస్తానే అవ్వా గొర్రె ఎట్లా తప్పిపోయినాయి ఏదన్నా ఇట్లా చూస్తున్నావు కదా బయట ఒక్క ఏం లేదని అవ్వ రెండు రోజులే గుర్రు పోతానేరా మరి గుర్రెడ పోతాను అర్థం కాదు బాబులేడు ఊరి పోయాడు నేనే పోతాను మందలకి వెళ్ళాడు గుర్ర అయితే రెండు ఆరు గుర్రు పోయినారు ఇప్పటికి మరి వాళ్ళు మందలను చూసిన లేరా కందు సత్యసాలది మరి కల్లలింగయ్య మందలు కందు సత్య మందలు చూసి అభయ మొన్న దగ్గరికి వచ్చినాయి నాలుగు తాళ్ళు ఇవ్వన్నారు ఏ దేవుడు దాదాపు ఎవడో దొంగతా అని చెప్తాను అనిపిస్తారా నేను నిన్న పొద్దు కొనవాలి తడక సౌండ్ వచ్చింది కానీ నేను సపరేకుండా సరే మరి పని తెచ్చినా కదా ఏం లేదా చెల్లపల్లి పెట్టుకున్నాను చెప్పి పోదాం మరి ఏమైనా గొర్రెనే అమ్ముదామని అడుగుదామని వచ్చిందా ఏ గొర్రె ఉన్నాయి అన్ని రోగ గొర్రె ఉన్నాయి అవి అన్ని తత్తాయి అవి అదంతా జీ అంత ఎట్లుంటే కూర టేస్ట్ అది రోగ గొర్రె అది ఎవరైనా మనోలు ఇవ్వాలని ఉంటే వాళ్ళ దగ్గర అడుగురా సరే మరి నేను వెళ్తున్నా రైట్ రా మరి చెల్లపల్లి పెట్టుకున్నారా 15 తారీఖు వస్తారా కంపల్సరీ వస్తామా రైట్ బాందలు వేసి పెట్టి అయిపోయింది ఇక మంద గొర్రెను కొట్టుకుని పోతుంది సరే రైట్ రా మరి పోతాను రా నేనే పోవాల రోజు గుర్ర ఒక్క రోజు పోమంటే ఒక్క రోజు పోతున్నారు లోపలైపో గుర్ర రా మరి రాదు అని రాని మందలు కూడా పది అయిపోయి మరి అందుకనే ఒక్కటే ఉండబోదాం కానీ ఏ ఇవ్వలేదా అటు ఇటు వాదు అటు ఇటు పోతే ఇగో ఖచ్చితంగా నేను ఈ నుంచి లారేగా పట్టుకత్తా నువ్వు ఆంచెల్లో అటు మోయాలి కానీ ఎవరికి మాత్రం తెలియక దొరకదు ఆకలి అవుతుంది నేను అన్నం తింటా చెట్టుకి అరే మనకి ఇంత కష్టపడడం అంత అయిపోయింది మూడు పూలు మీకు వేసిన మరి గొర్రె ఉంది ఎవరేసుకుంటారా నా వయసు అదే అడిగిన ఆడింటరా ఆడినాక మా ఇంట్లో ఆడినే అయినాడు మరి ఇస్తావాళ్ళు నువ్వు మీద ఆడవది మా ఇంట్లో ఆడవది ఏంటో మరి రమేష్ గౌడలో బాగా మాడతా రాజుగాడు బాగా మంచి చెప్పిన ఆయనతో మెల్లగా ఏపిద్దాం రమేష్ తో అచ్చతోనే నేను మాట్లాడతా ఆయనకి మెల్లగా ఏపిద్దాం మన ముగ్గురు మెల్ల తీసుకుందాం పక్క పోగులేసి
వీళ్ళు దూరం నుంచి వచ్చి వీళ్ళకు రెండు మేకపోగులు మూడే ఉంది, ఒకటి గొర్రె పోగు ఉంది. వీళ్ళకు రెండు మేకపోగులు ఇచ్చి నేను కూడా మా ఇంట్లో తిన్నాను, నేను కూడా మేకపోగులు తీసుకుంటాను. మీకు మీ వాళ్ళు తింటారు, మీ వాళ్ళు ఎట్లా ఇంటికాడ తప్ప మళ్ళా మీ వాళ్ళు తప్ప అంటే ప్రాణం కదా. మీరు మీరు మేకలు మేకపోగు వేసుకొని నా గొర్రె పోగు ఇస్తారా? ఏ గట్టేందుకు వాడి తీసుకొచ్చింది నేను, ఇంటికొచ్చింది నేను. సరే ఏదో ఒకటి ఇవ్వదు ఇక మీ గొర్రె పోగు అయితే తీసుకో, ఇవి కూడా తీసుకుంటా వద్దా, ఇక తీసుకోకుండా రాస్తాను. బడి పోయారా? శివన్న ఉన్నావా? సప్పిస్తారు గొర్రె, నువ్వు కానీ గొర్రె ఇస్తావా? ఎవరు దొంగతనం రాజగారు ఉన్నాడు నీ అబ్బా రెండు అన్న 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 ఆరు గురులేనే ఎప్పుడో చెప్పి రాలడి మీరే గురదానం చేసామని, మీరే గురదానం అవదాడు మూడు వేలు ఒక వస్తున్నావు? లేదు లేదు చెప్పు 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 దండం పెట్టాం నీ చేతి లెక్క దొంగతనం చేసిన ఎవరు చెప్పు ఎన్ని చేసారు ఇప్పటికి తొమ్మిది చేసినాం దీంతో ఇంకోసారి ఇట్లా ఇట్లా ఓసారి కనిపించారు అనుకో, ఇక గొల్ల కురవులు అమాయకులు తిరిగి కనిపిస్తున్నాం గానీ బిడ్డ చీరతో ఒక్కొక్కని తప్పైంది కష్టపడుతుంది గొర్రెలతో గొల్ల కురవలు ఆహార విషయాలు కష్టపడి గొర్రెను కాసుకుంటున్నారా? కేసీఆర్ ఇచ్చిన గొర్రు సగం రోగాలు చచ్చిపోతాయి, మేము సగం కష్టపడి జనసంచారం తిరుక్కుంటా గొర్రెను కాసుకుంటా, మేము బతు సగం కుక్కలు తింటానే సగం పందులు తింటానే గొర్రు చచ్చిపోతానే ఘోరంగా మీరు మిగిలిన మీరు తింటే మేము ఎట్లా బతుకుర్రా? గొర్రెలు సంక్రాంతి పండుగ అందరు కొత్తన్నారు, మేము కోస్తూ మా దగ్గర పైసలు బతుకుపాడు అని గొర్రె పో కోసం ఇట్లా చేసినారా? నాకేమైతుంది ఇట్లా నువ్వే వాటి గాలి ఊళ్ళో అంతా చూసింది గిల్లి చిట్లా అయితే అనుకోలేని నమస్కారం అందరికి, నా పేరు శివయ్య, నేను కుర్మోన్ని, నేను గొర్రె కాసుకుంటే బతుకటోన్ని, ఆహార నిశలు
గుర్రు కాసుకుంటా పుట్ట చెట్టు అని తిరుగుకుంటా సంచార జాతులు తిరుగుతున్నా నేను. ఈరోజు నా గుర్రు కేసీఆర్ ఇచ్చిన గుర్రునే నాకు కొన్ని, ఆ గుర్రాల కొన్ని రోగాలు డొబ్బ రోగం అని సొల్లు రోగం అని ఇట్లా కొన్ని రోగాలు వచ్చి గుర్రు చాలా చచ్చిపోతాయి. వాటికి మందులని ఎన్నో మందులు వేసినా కూడా కొన్ని బతుకుతలేవు. అట్లే కొన్ని మిగిలినవి ఇప్పుడు ఎండాకాలంలో కొన్ని బతుకుతాయని మేము గుర్రం చాదుకుంటూ ఉంటాంటే ఇంకో ఇట్లాంటి దొంగలు గుర్రం దొంగతనం చేసి గుర్రం కోసుకొని తింటారు. మీకు అందరికీ దండం పెడతాను. దయచేసి గొల్ల కుర్మల దగ్గర గుర్రం దొంగతనం చేసుకుని మాత్రం తినకూరి. కావాలంటే 1,000 రూపాయలు తక్కువ ఏమంటే చేసి ఇస్తాం కానీ మీకు అందరికీ శనార్థులు చేస్తాను. ఎవరు మాత్రం గొల్ల కుర్మల దగ్గర మాత్రం గుర్రం మాత్రం దొంగతనం చేయకూరి. మీకు అందరికీ శనార్థులు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.